హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు హోమ్ కిచెన్. ఈరోజు వచ్చేసి మనం చికెన్ కర్రీ ఎలా చేయాలనేది చూద్దాము. చాలా టేస్టీగా గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. అందరూ చికెన్ పీసెస్ కంటే గ్రేవీనే ఎక్కువ ఇష్టపడతారు కదా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నేనైతే ఒక కళాయిలో 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను విత్ బోన్స్తో. శుభ్రంగా ఒకసారి సాల్ట్ వేసి కొంచెం వాష్ చేసుకోండి, ఎందుకంటే నీ స్మెల్ వస్తుంది కదా, అందుకని నీట్గా ఒకసారి వాష్ చేసుకోండి. అందులోనే ముందుగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంత టొమాటో అండ్ 2-3 పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను అండ్ కరివేపాకు కూడా. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేటట్టుగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇదంతా మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. అందులో మనం వేసిన మసాలాలన్నీ పీసెస్కి పట్టేటట్టుగా మెల్లగా మంచిగా స్మూత్గా బాగా ఇలా అన్నిటికి కలిసేటట్టుగా మంచిగా కలుపుకోండి. కలుపుకొని 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయండి. సో తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన మనం కలిపి పెట్టుకున్న చికెన్ని పెట్టుకోండి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో మెల్లగా కలుపుకోండి మొత్తం. కింద అంటుకుపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో మందులో నుంచి వచ్చిన గ్రేవీని చికెన్ ఉడకడానికి సరిపోతుంది మనకి. ఆ గ్రేవీతోనే చికెన్ ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మధ్య మధ్యలా ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి మూత తీసి. సో చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. అండ్ ముందు ముందు కూడా మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందు వస్తాను. ఇందులోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులోనే మసాలా కూడా, గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం కలిసేటట్టుగా బాగా ఒకసారి కలుపుకోండి. మళ్ళీ 5 నుంచి 8 నిమిషాల పాటు మగ్గనివ్వండి. లాస్ట్కి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలపండి బాగా. మెల్లగా కలుపుకోండి, కింద పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ చూడండి. ఇంకా మనం కొంచెం సేపు ఉడికించుకుంటే గ్రేవీ అయితే చిక్కగా ఉంటుంది. చపాతీకి కానీ రోటీకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు హడావుడి లేకుండా ఎవరైనా సరే ఒంటరాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ కర్రీ. న్యూ మ్యారీడ్స్ అయినా బ్యాచులర్స్ అయినా ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, చికెన్ కర్రీ మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ చికెన్ కర్రీని ఎంజాయ్ చేయండి. అండ్ మన వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు వస్తాను.